వస్తూ ఉంటారు, ఈలోపు సారియా మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నేను యాక్చువల్లీ ఈరోజు ఏమి ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు, ఎందుకంటే నిన్న నైట్ ప్రీమియర్ చూశాక నాకు ఫుల్ ఆన్ కాన్ఫిడెంట్గా ఉన్నానమాట. మమ్మీ వాళ్ళు చూశారు, వచ్చి డైరెక్ట్ హగ్ చేసుకొని, ఇప్పుడు అర్థమైంది నువ్వు 1 ఇయర్ వేస్ట్ అవుతుందన్న నేను అన్నానమాట. ఓపిక ఉండండి మమ్మీ, ఈ 1 ఇయర్ తర్వాత మీ రిజల్ట్స్ చూస్తారు. వేరేదేమైనా మూవీస్ ట్రై చేసుకోవచ్చు కదా, లేకపోతే ఎంబీఏ చేసుకోవచ్చు కదా అంటే, లేదమ్మా నేను ఈ మూవీతోనే ఇంట్రడ్యూస్ అవుతా, నాకు ఈ మూవీయే కావాలి, మేం ఫేమస్తోనే నాకు ఇంట్రడ్యూస్ అవ్వాలని ఉంది అని చెప్పి ఇక్కడనే ఆగి, అంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశానన్నమాట. సో నిన్న మన మూవీ చూశాక వాళ్ళు, ఇప్పుడు అర్థమైంది నువ్వు ఎందుకు ఇన్ని డేస్ వెయిట్ చేసావో, నువ్వేం భయపడకు, అంటే మేము ఒక 1 వీక్ నుండి అందరం ప్రాపర్ ఫుడ్ లేకుండా, స్లీప్ లేకుండా అందరం మా వర్క్స్ అన్నీ చేస్తూ ఉన్నాము. సో మమ్మీ ఇక మీరు ఇప్పుడు హ్యాపీగా రెస్ట్ తీసుకో, నువ్వు ఇంక వదిలే జనాల మీద, వాళ్ళు నువ్వు వద్దన్న వచ్చి చూస్తారు, అంత బాగుంది సినిమా అని వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేశారు. మన మూవీలో కొన్ని మూమెంట్స్ ఉంటాయి, ఆ మూమెంట్స్ నువ్వు 10 సార్లు చూస్తే 10 సార్లు నవ్వుతావు, 10 సార్లు చూస్తే 10 సార్లు ఏడుస్తావు, అట్లా అంత కనెక్టివ్గా ఉన్న మూమెంట్స్ ఉన్నాయన్నమాట. సో మీరు అందరూ థియేటర్స్కి వచ్చి చూడండి. అండ్ మా సుమంత్, నువ్వు వేరే సుమంత్, నువ్వు వేరే మామ, అసలు ఇంక్రెడిబ్లీ టాలెంటెడ్ సుమంత్. ప్రతి దాంట్లో పాజిటివ్ ఉంటాడు, ప్రతి దాంట్లో ఏదో ఒకటి ఇంక ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలి అని. సెట్స్లో కూడా ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ. అండ్ వీఆర్ బ్లెస్డ్ అండ్ వీఆర్ వెరీ లక్కీ. మేము చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్లో వాళ్ళ చేతిలో పడ్డాము. ఇక్కడున్న ఇందులో ఉన్న 50 డెబ్యూటెంట్స్ దగ్గర అందరం లక్కీయే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ ముగ్గురికి. మీరు మా ఫ్యామిలీ సార్. వేరే ప్రొడ్యూసర్స్ అయితే మేము ఇంత కనెక్ట్ అవ్వలేకపోయే వాళ్ళమేమో, కానీ మా వాళ్ళతో అన్న ఏంటన్నా ఇట్లా అనుకుంటే అందరం చాలా హ్యాపీగా మాట్లాడుకుంటాం. ఏదన్నా ఫేస్ టు ఫేస్ అన్నయ్య ఇది కొంచెం బాగాలేదు, ఇది చాలా బాగుంది సీన్స్, ఇవి కూడా మేము ఓపెన్గా చెప్పేసుకుంటాం వాళ్ళతో. వేరే ప్రొడ్యూసర్స్ వేరే డైరెక్టర్స్తో అయితే మేము ఇట్లా మాట్లాడుకోలేమేమో. వీఆర్ బ్లెస్డ్ అంతే, వీఆర్ బ్లెస్డ్. ఈ మూవీ రేపు ఇంక చికా 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 చేస్తుంది థియేటర్స్లో, సో వచ్చి చూసేయండి. థ్యాంక్ యూ సార్యా, థ్యాంక్ యూ సో మచ్ యా. ఇప్పుడే చెప్తున్నారు మీరు ఇరగదీశారంట సినిమాలో. సో శేఖర్ గారు పక్క నుంచి చెప్తున్నారు మామూలుగా ఉండదు, ప్రతి రోల్ గుర్తుండిపోతుంది రేపు పొద్దున్న థియేటర్ నుంచి బయటకు వచ్చిన ఆడియన్స్కి అని చెప్తున్నారు. సో అది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అని చెప్పాలి.